భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో అదనపు కట్నం కోసం వేరే పెళ్లి చేయాలని వివాహితను పసిబాలుణ్ణి ఆడపడుచు అత్తమామ దారుణంగా కొట్టారు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టడంతో గ్రామస్తులు వివాహితను పాల్వంచలోని తల్లిదండ్రుల ఇంటికి పంపారు. ఇదే విషయమై చండ్రుగొండ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేస్తుంది. తన భర్త తనకు కావాలంటూ బోరున విలపిస్తుంది, తనకు న్యాయం చేయాలని విలపించింది. నిందితులపై కేసు నమోదు చేశామని చండ్రుగొండ ఎస్ఐ గొల్లపల్లి విజయలక్ష్మి తెలిపారు. నా పేరు మౌనిక, నేను ఎంబీఏ చేశాను. నా భర్తకి నాకు ఎట్లా పరిచయం అంటే, నేను ఎంబీఏ చేసుకుంటూ వర్క్ పర్పస్కి నా భర్త దగ్గరికి వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అట్లా మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. మా ప్రేమ కాస్త వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో నన్ను ఫస్ట్ తీసుకెళ్ళి పరిచయం చేసి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అత్త, మాడపడుచు భర్త కూడా వాళ్ళ సమక్షంలోనే నేను వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉన్నాను. చండుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఈ కిన్నెర మౌనిక అనే అమ్మాయి మంచిగండి నగర్ అండి వాళ్ళది, యాక్చువల్గా పాల్వంచ. ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని షేక్ ఖలీల్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అయితే ఒక 2 ఇయర్స్ కిందట మ్యారేజ్ అయింది. ఇప్పుడు అతను ఏంటంటే అదనపు కట్నం తీసుకురామని చెప్పేసి ఆ అమ్మాయిని ఫిజికల్గా కొట్టడం. అత్త, ఆడపడుచు భర్త, ఈ అమ్మాయి భర్త ఖలీల్ అనే వ్యక్తి అందరూ కలిసి ఇంకో పెళ్లి చేసుకుంటాను, దానికి నువ్వు కన్సెంట్ ఇవ్వమని చెప్పి లేదా విడాకులు ఇవ్వమని చెప్పేసి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయిని బాగా వేధించి తీవ్రంగా కొట్టడం జరిగిందండి. దానికి సంబంధించి ఆ అమ్మాయి మనకి పోలీస్ స్టేషన్లో మొన్న ఫిర్యాదు ఇచ్చింది. దాని మీద విచారణ చేపడతాము. నిన్న కేసులు వేయడం జరిగింది. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఇట్లనే మహిళలకి ఇంట్లో అతిథి వారి తరఫున కానీ ఏదైనా సమాజంలో ఎలాంటి వేధింపులు ఉన్నా సరే వాళ్ళు చెప్పుకోవడానికి భయపడుతూ వెనకాడుతున్నారు ఇవాళ రేపు. అలాంటిది ఏం లేదు. ఈరోజు ఇక్కడ నేను ఉమెన్ ఎస్ఐని ఉన్నాను. మీ అందరికి సంబంధించి ఎలాంటి వేధింపులు ఉన్నా సరే ధైర్యం వచ్చి నాతో చెప్పుకోవచ్చు మీరు. నేను దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చివరి వరకు నా తరపు నుంచి నేను సాయం చేస్తాను. వాళ్ళకు ధైర్యం వచ్చి వాళ్ళ వేధింపులు ఏమైనా ఉంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పుకోవచ్చు.